మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక టీ కాంగ్రెస్ ను సంకట స్థితిలో నెట్టేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే రాహుల్ పాదయాత్ర జరుగుతుండడంతో టీ కాంగ్రెస్ నేతలకు ఏమీ పాలు పోవడం లేదు. చూస్తా ఉన్నాం మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ ను సంకట స్థితిలో నెట్టేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే రాహుల్ పాదయాత్ర కూడా జరుగుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏమీ పాలు పోవడం లేదు. అదేవిధంగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎటువైపు కాన్సన్ట్రేట్ చేయాలి, ఏంటి పాదయాత్ర పైన లేదంటే మునుగోడు పైన ఏంటనే సందిగ్ధంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? ఒకవైపు రాహుల్ పాదయాత్ర, మరోవైపు మునుగోడు బై ఎలక్షన్స్, మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్లాన్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డైలమాలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునుగోడుకు సంబంధించి మొదటి నుంచి చాలా అలర్ట్ అయింది, మొదటి నుంచి చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంది. ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించింది. ఒక భారీ బహిరంగ సభను కూడా అక్కడ కండక్ట్ చేసింది. అక్కడి కార్యకర్తలతో మాట్లాడడము, సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన క్యాడర్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ గెలవాలని అనుకుంది. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైపోతుంది. తెలంగాణలో తాను గెలవగలిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే ఒక స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంది. అక్కడ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా తెలంగాణపై ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణను ఖచ్చితంగా గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇక మునుగోడు ఎన్నిక ఈ జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఒక ఫ్లెబిసైట్గా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భావించారు. ఆ విధంగానే దానిపై కసరత్తు చేశారు, చాలా ఫోకస్డ్గా పనిచేశారు. ఇప్పటికే ఎవరెవరు ఎక్కడ పనిచేయాలి, ఇన్ఛార్జీలు ఎవరు, దాని ప్రచారం ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధమైన మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నినాదాలు తీసుకెళ్ళాలి అని ఒక ఛార్జ్షీట్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది, ప్రచారంలోకి దూసుకెళ్ళింది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక డైలమాలో పడిందని చెప్పుకోవచ్చు. మునుగోడు అంశం, మునుగోడు ఉప ఎన్నికలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇక్కడ రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది కాబట్టి అక్కడ నాయకులు ఇటు మునుగోడుపై ఫోకస్ చేయాలా, రాహుల్ గాంధీ పాదయాత్రను సక్సెస్ చేయాలా, ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక డైలమా ఉందని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మొదట్లో చాలా స్పీడ్గా పనిచేసింది, కాంగ్రెస్ పార్టీకి చాలా గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉండే, ఇప్పుడైతే ఆ నమ్మకం లేదని చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాల్సినంత పనిచేయట్లేదు అనేది ఒక ఫెడప్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడినా మునుగోడు అనేది చాలా మైన్యూట్ ఇష్యూ, మాకు మా ఫోకస్ అంతా రాహుల్ గాంధీ పాదయాత్రపైనే ఉంది, రాహుల్ గాంధీ పాదయాత్రను ఏ విధంగా హైలైట్ చేయాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనే అంశానికి సంబంధించి మేము ఫోకస్డ్గా పనిచేస్తున్నాం. మునుగోడు అనేది చాలా మైన్యూట్ ఇష్యూ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అయితే దీనిపై బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఒక క్రిటిక్ చేస్తున్నారు, చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ మునుగోడు అంశంలో చేతులెత్తేసింది, ఓడిపోతామని తెలిసే వాళ్ళు ఒక సాకును కూడా వెతుక్కున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర పైన మేము ఫోకస్ చేయడం వల్లనే మునుగోడులో ఓడిపోయామని ఒక కంక్లూజన్ ఇవ్వబోతున్నారు, ఇదే అంశం ఓడిపోయిన తర్వాత చెప్పబోతున్నారు అనేది కూడా వేరే వాళ్ళు క్రిటిక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ దాదాపు 13 రోజులు మునుగోడులో ఉంటాడు కాబట్టి రాహుల్ గాంధీకి సంబంధించిన విషయాలు లేదంటే మిగతా పార్టీలు మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ ప్రస్తావన చేసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీకి ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇక 1-2 రోజుల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ కూడా వేసే అవకాశం ఉంది.